చాలా సంతోషం. అబ్బా బా బా బా, మీ అందరి ఆనందం చూస్తుంటే, మీ ముఖంలో చిరునవ్వు చూస్తుంటే, కండువాలన్నీ కలకల 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 ఆడుతా ఉంటే, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఈవీఎం ముందుకు వస్తుందా, ఎప్పుడు మా గుర్తు మా కళ్ళ ముందు ఉంటుందా, అటు పక్కన మీట మీద నొక్కితే పసుపు లేడి సుధాకర్ గారు అసెంబ్లీకి వెళ్తారు. ఇది మన ముందున్నటువంటి టాస్క్. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని రకాల ప్రలోభాలు చెప్పి చేసినా, మన గుండె లోతుల్లో ఉండేటటువంటిది పసుపులేటి సుధాకర్ అన్న గారి గుర్తు. ఎలా మర్చిపోతాం, అమ్మను మర్చిపోతే పోలేము, నాన్నను మర్చిపోలేము, సేవ చేసిన పసుపులేటి సుధాకర్ అన్నను మర్చిపోలేము. దట్స్ ఫ్యాక్ట్. అందుకే ఒకసారి జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. అందుకే ఏమన్నో ఎల్దు మస్తమా వరవరక్కో ఓ సుబ్బక్కో సిద్ధమా, మీరు సిద్ధం కాదు మేము సిద్ధం యుద్ధానికి, అంతేనా? ఎస్ ఎస్ ఏమన్నో ఎల్దు మస్తమా, ఏమన్నో ఎల్దు మస్తమా, ఏమన్నో దప్పుకొని మనల మరిచిన నాయకులందరి భరతం పట్టగా అవినీతి ఆతిమింగళాలను సముద్రానికే విసిరి వేయగా కూలి అరే కూలి రైతుల బాధలు విడిచి ఏమంటూ తిరిగే నేతల తరుమగా మనం అంటే ఇయ్యాలి ఒక్కరం కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ లో ఉన్నటువంటి పేదలు, ఇవాళ పేదలందరూ ఒక్కటై కావలి నియోజకవర్గంలో. పేదల పెన్నిది పెరుగుబువ్వ చందము పసుపులేటి సుధాకర్ గారిని ఎన్నుకోబోతున్నారు. ఇది వాస్తవం. అదుగో తండోపతండాలుగా రానే వస్తున్నారు జనమంతా కూడా. ఆడబిడ్డల ఆశీస్సులు పొందినవారు ఎవరు కూడా కింద పడలేదు. ఇవాళ పసుపులేటి సుధాకర్ గారు కూడా అంతే. అందుకే ఈ పట్టు, ఈ పట్టు ఉఢూం పట్టు, ఈ పట్టు ఇలాగే కొనసాగించాలి ఎలక్షన్ దాకా. ఎవరిన్ని ప్రలోభాలకు గురి చేసినా తగ్గదే లేదు. నమ్మకాన్ని ఇక బొమ్ము చేసిన నాయకుల అంటూ చూడగా ఏమన్నా నాయకుల అంటూ చూడగా ఏమన్నా ఎల్లవస్తవా.
ఈ పాలన చల్ పాలన పల్ల 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 పాలన ఏ దొంగల పాలన మార్పు చేయక ఏమన్నో ఎల్ల వస్తవా ప్రజా సేవకే అంకితమైన ఏమన్నో ఎంత వస్తవా పసుపులేటికే పక్కారివ్వగా ఏమన్నో ఎంత వస్తవా హారతులిచ్చి స్వాగతించగా ఏ భక్తో ఎంత వస్తవా కాసేపట్లో మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కావలి నియోజకవర్గానికి కాపలా ఉండే బహుజన ముద్దు బిడ్డ పసుపులేటి సుధాకర్ గారు మన ముందుకు రాబోతున్నారు. మరి మహనీయులు ఎందరో, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎందరో మహానుభావులు, వారందరి మహనీయుల ఆశయ సాధనలో ఖచ్చితంగా ఈసారి కావలి గడ్డ మీద పసుపులేటి స్వతంత్ర జెండా ఎగరబోతున్నది. ఇది వాస్తవం. జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. అక్క ఒకసారి జెండాలు పైకి ఎత్తుడు, ఎంత మంచి ఉన్నా చూడు. ఎత్తాలి, అక్కడ ఉన్నట్టు అన్ని జెండాలు ఎత్తాలి. అక్కడ ఉన్నటువంటి అన్న మీరు కూడా జెండాలు ఎత్తాలి పైకి, పిఎస్ఆర్ జెండాలు పైకి ఎత్తాలి. ఎత్తర జెండా పసుపు లేటి జెండా, దోపిడి దొంగల పాలన అంతం చెయ్యా. ఎత్తర జెండా పసుపు లేటి జెండా, దోపిడి దొంగల పాలన అంతం చెయ్యా. గుండెల నిండా జెండా ధైర్యాన్ని నింపుదా, గుండెల నిండా జెండా ధైర్యాన్ని నింపుదా. పసుపులేటి జెండ పట్టి మీద నట్టు సాగుదా. ఎత్తర జెండా పసుపులేటి జెండా, దోపిడి దొంగల పాలన అంతం చెయ్యా. ఎత్తర జెండా పసుపులేటి జెండా, దోపిడి దొంగల పాలన అంతం చెయ్యా. చలో అవినీతిని ఎదిరించక జనం జనం కదులుదాము, అన్యాయం జరిగినోళ్ళ కండగా మనం ఉందాము. అన్యాయం జరిగినోళ్ళ కండగా మనం ఉందాము, అన్యాయం జరిగినోళ్ళ కండగా మనం ఉందాము. ప్రజాస్వామ్య రక్షణకు ముందు అడుగులేదాము, పీడితులను ఎల్లగొట్ట మస్తు కానులేదాము. పీడితులను ఎల్లగొట్ట మస్తు కానులేదాము, పీడితులను ఎల్లగొట్ట మస్తు కానులేదాము. జనమంతా మన సైన్యం గుర్తు ఉంచుకో, మన సైన్యం గుర్తు ఉంచుకో. జనమంతా మన సైన్యం గుర్తు ఉంచుకో, మన సైన్యం గుర్తు ఉంచుకో. జవాబాల వీళ్ళతోని గుర్తు అందుకో. ఎత్తర జెండా పసుపులేటి జెండా, దోపిడి దొంగల పాలన అంతం చెయ్యా. ఎత్తర జెండా పసుపులేటి జెండా, దోపిడి దొంగల పాలన అంతం చెయ్యా. విక్రమార్కుడయ్యి విజయ కేకటెగరేతాము, అక్రమాలు చెడ్డోళ్ళ తరిమి తరిమి తందాము. అక్రమాలు చెడ్డోళ్ళ తరిమి తరిమి కొడదాము, అక్రమాలు చెడ్డోళ్ళ తరిమి తరిమి కొడదాము. విక్రమార్కుడయ్యి విజయ కేకటెగరేతాము, అక్రమాలు చెడ్డోళ్ళ తరిమి తరిమి తందాము. అక్రమాలు చెడ్డోళ్ళ తరిమి తరిమి తందాము, అక్రమాలు చెడ్డోళ్ళ తరిమి తరిమి తందాము. ఆగని మన పోరాటం జనం
చరితను సృష్టించుదాము. మన చలన ఒక గమనం గుర్తు ఉంచుకో, మన చలన ఒక గమనం గుర్తు ఉంచుకో. పసుపులేటి సుధాకర్ అన్న గారి నాయకత్వం, పసుపులేటి సుధాకర్ అన్న గారి నాయకత్వం. హలో, మరికొద్ది రోజుల్లో జరిగేటటువంటి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సాధారణ ఎన్నికల శంఖారావం పూరించడానికి ఈరోజు ప్రస్థానం మొదలుపెట్టినటువంటి మన ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నా, ఏది చిన్న ఆపద ఉన్నది పెద్ద ఆపద ఉన్నది అని అడగంగానే స్పందించేటటువంటి బహుజన నాయకుడు, మనందరికీ అందుబాటులో ఉండేటటువంటి నాయకుడు, సహృదయుడు, కలుపుగోలు తనమున్నటువంటి కల్మష మెరుగనటువంటి నాయకుడు పసుపులేటి సుధాకర్ అన్న. మరి కొద్ది రోజుల్లో ఏదో ఒక గుర్తుతోటి స్వతంత్రంగా 99% స్వతంత్రంగా మన ముందుకొస్తా ఉన్నాడు కాబట్టి రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో మన ఎమ్మెల్యేగా, మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా భారీ మెజారిటీతో అసెంబ్లీకి సుధాకర్ అన్నను పంపించాలి. ఆ పంపించడానికే ఈరోజు కదిలింది కావలి నియోజకవర్గ జనసంద్రం. జనమా సంద్రమా, జనం ప్రవాహమై అలు పెరుగని పోరు వేయడానికి మేము సైతం మీ ఎంట ఉన్నాం అన్నా అంటూ కదిలినటువంటి జనానికి మరొకసారి ధన్యవాదాలు, కళాభివందన తెలియజేసుకుంటూ జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. ఓకే, మరి తమ్ముడు అన్నగారు, ఇప్పుడు మనకంటే ఎక్కువ సుధాకర్ సార్ గురించి వీళ్ళకి తెలుసు. అవునా? మనకు తెలిసింది ఏందో మనం చెబుదాం, ఏమి పోయింది, ఏమి ఏం లేదుగా, ఏం లేదు అంతే. అప్పుడు ఏం తెలుసుకుంటారు? వాస్తవాలు గన్న ఈ కట్టుకొస్తావా, వస్తారు గ్యారంటీ బరాబర్, అంతేనా? వస్తారు. ఏ మనిషి కలిసిన పలకరిస్తాడు, మంచి చెడ్డలు తెలుసుకుంటాడు, మంచికి తానే మారు పేరురా, మానవత్వపు గుణము నీదయా. ఇక్కడ పల్లె పల్లెనా, పల్లె పల్లెన తన పని అందుకొని పల్లెనే లేదు, తన సేవలు అందుకొని పల్లెనే లేదు. ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు, కనీసం ఓ ప్రెసిడెంట్ కూడా కాలేదు. అవునా? అయినా కూడా పేద ప్రజల మీద ఆయనకున్న ప్రేమ తప్ప. కాకపోతే ఇంత పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మహానుభావుడు. పుడితే పుట్టాలి, ఎదిగితే ఇలా ఎదగాలి. జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. ఏ మనిషి కలిసినా పలకరిస్తాడు, మంచి చెడ్డలు తెలుసుకుంటాడు, మంచికి తానే మారు పేరు. శత్రువునైనా ప్రేమించేటి సద్గుణ సంపద ఉన్నవాడురా, అన్న ఆపద అంటే తాను ఆక్షణమే మన వెంట వస్తాడు, ఆక్షణమే మన వెంట వస్తాడు, ఆక్షణమే మన వెంట
వస్తాడు. శత్రువునైనా ప్రేమించేటి సద్గుణ సంపద ఉన్న మాధుర అన్న ఆపద అంటే చాలు. ఆక్షణమే మన వెంట వస్తాడు, ఆక్షణమే మన వెంట వస్తాడు, ఆక్షణమే మన వెంట వస్తాడు. ఇది నిజాయితి మరో రూపమై నిలిచినట్టి కనుడే రన్నా. జై బోలో జై బోలో పసుపులేటికి, జై బోలో జై బోలో జై బోలో సుధాకరన్నకు, జై బోలో పసుపులేటికి, జై బోలో సుధాకరన్నకు, జై బోలో పసుపులేటికి, జై బోలో పరసుగునమ్మకు, జై బోలో. పూట విరిసిన కుల మతాలను లెక్క చెయ్యడు, అన్ని వర్గాలను ఆదుకుంటున్నాడు. ఆపద్బాంధవుడైనాడయ్యా, ఆపద్బాంధవుడైనాడయ్యా, ఆపద్బాంధవుడైనాడయ్యా. మగలురేయ్యే పూట విరిసిన కుల మతాలను లెక్క చెయ్యడు, అన్ని వర్గాలను ఆదుకున్నాడు. ఆపద్బాంధవుడైనాడయ్యా, ఆపద్బాంధవుడైనాడయ్యా, ఆపద్బాంధవుడైనాడయ్యా. అది లేని పోరాట పటిమ గల నాయకుడే మన పసుపులేటి. జై బోలో జై బోలో పసుపులేటికి, జై బోలో జై బోలో జై బోలో సుధాకరన్నకు, జై బోలో పసుపులేటికి, జై బోలో సుధాకరన్నకు, జై బోలో పసుపులేటికి, జై బోలో మన సుగుణమ్మకు, జై బోలో. ఆసుపత్రుల బాధలు ఉన్నా, ఆఫీసుల్లో పనులేమున్నా, నిలవగానే మా ఇంటికొచ్చినావు. పెద్ద దిక్కున నిలబడ్డావు, పెద్ద దిక్కున నిలబడ్డావు, పెద్ద దిక్కున నిలబడ్డావు. ఆసుపత్రుల బాధలు ఉన్నా, ఆఫీసుల్లో పనులేమున్నా, నిలవగానే మా ఇంటికొచ్చినావు. పెద్ద దిక్కున నిలబడ్డావు, పెద్ద దిక్కున నిలబడ్డావు, పెద్ద దిక్కున నిలబడ్డావు. ధైర్యం నింపిన పసుపులేటి, జై బోలో జై బోలో పసుపులేటికి, జై బోలో జై బోలో జై బోలో సుధాకరన్నకు, జై బోలో పసుపులేటికి, జై బోలో సుధాకరన్నకు, జై బోలో పసుపులేటికి, జై బోలో పసుగునమ్మకు, జై బోలో. ఎవ్వరెన్ని మాటలు చెప్పని, ఎవ్వరెంతనన్నా చెప్పని, ఎవ్వరెన్ని విధాల ప్రలోభాల గురి చేయని, ఎవ్వరెన్ని రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేసినా మనసులో ఉండేది, గుండెలో ఉండేది, గుండె గుడిలో చేరుకున్నది పసుపులేటి సుధాకరన్న గారి మాట. అందుకే ఈసారి ఎవ్వరు కలిసి ఏమి చేసినా మాయ మాటలు ఎన్ని చెప్పినా, మాయ మాటలు ఎన్ని చెప్పినా, మాయ మాటలు ఎన్ని చెప్పినా. ఎవ్వరు కలిసి ఏమి చేసినా మాయ మాటలు ఎన్ని చెప్పినా, మాయ మాటలు ఎన్ని చెప్పినా, మాయ మాటలు ఎన్ని చెప్పినా. రాబోయే కాలంలోనా, రాబోయే ఈ కాలంలోనా పసుపులేటే పెద్ద దిక్కురా, పసుపులేటే పెద్ద దిక్కురా, పసుపులేటే పెద్ద దిక్కురా. జై బోలో జై బోలో పసుపులేటికి, జై బోలో జై బోలో జై బోలో సుధాకరన్నకు, జై బోలో పసుపులేటికి, జై బోలో సుధాకరన్నకు, జై బోలో పసుపులేటికి, జై బోలో సుగుణమ్మకు, జై బోలో సుధాకరన్నకు, జై బోలో సుగుణమ్మకు, జై బోలో సుధాకరన్నకు, జై బోలో సుధాకరన్నకు, జై బోలో సుధాకరన్నకు, జై బోలో పసుపులేటికి, జై బోలో సుధాకరన్నకు, జై బోలో గట్టిగా చప్పటి కొట్టాలి ఒకసారి అందరు కూడాను, పిల్లపిల్ల చప్పటి కొట్టాలండి అటుపక్క ఇటుపక్క అందరు కూడా. వామ్మో ఏమి జనం అబ్బా, ఏమి జనం ఇది! తండోప తండాలుగా తరలి వస్తున్నటువంటి పిఎస్ఆర్ అభిమానులకు, పిఎస్ఆర్ అక్క చెల్లెలకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే మన ప్రియతమ నాయకులు పసుపులేటి సుధాకర్ గారు ఇక్కడికి రాబోతున్నారు. ఆయనను సాదరంగా, సవినయంగా, మనస్ఫూర్తిగా, మర్యాదపూర్వకంగా ఆహ్వానించుకుందాం. జై పిఎస్ఆర్, జై జై పిఎస్ఆర్. గురువు గారు
చెప్పయ్యా. ఈరోజు ఎట్లా కదిలినో సారు గెలిచేంత వరకు ఈ డప్పు ఈ ఆట ఈ పాట కూడా ఆగదు. ఎందుకు ఆగుతుంది? ఆయన గెలిచేంత వరకు ఆగదు. మనం ఊరుకుంటామా? ఊరుకు పోకుండా ఉంటామా? ప్రతి ఊరిలో దండోరం మోగించకుండా ఉంటామా? నిద్రావస్థలో ఉన్నటువంటి కొంతమందిని కదిలించకుండా ఉంటామా? అంతే కదా? అంతే కదా గురువు. అంతే రావాల్సింది. కావలి నడిబొడ్డున ఈసారి స్వతంత్రమైనటువంటి జెండా. అవునా? బానిస బతుకుల జెండా కాదు, ఈసారి కావలి నడిబొడ్డున ఎగిరేది బహుజన జెండా, పిఎస్ఆర్ జెండా. జై పిఎస్ఆర్! జై పిఎస్ఆర్! అందుకే గురువు గారు చెప్పండి, ఆ డప్పు సప్పుడు ఆగదు, ఆగదు. ఈ కాలి గజ్జ మోగడం ఆగదు, ఆగదు. ఈ గొంతు పాట పాడడం ఆగదు, ఆగదు. పిఎస్ఆర్ గెలిచేంత వరకు ఈ పోరు ఆగదు, ఈ ఆట ఆగదు, ఈ పాట ఆగదు. మీరు ఉడంగా మదిలో పెట్టుకోవడం మర్చిపోవద్దు, మీ ఐక్యత ఉడంగా ఆగదు. అందుకే జై పిఎస్ఆర్! జై పిఎస్ఆర్! ధన 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 డప్పుల మోత గణ 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 గజల మోత, పిఎస్ఆర్ గెలుపు కై తట్టు కదిలే సోదరా, ధన 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 డప్పుల మోత గణ 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 గజల మోత, పిఎస్ఆర్ గెలుపు కై తట్టు కదిలే సోదరా, గజ్జలు గజ్జాలు రో డప్పులు డప్పులు రో చూడా డప్పులు రో అదో తన 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 డప్పుల పోత గన 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 గజల పోత, పిఎస్ఆర్ గెలుపు కై జనం కదిలే సోదరా, జనం కదిలే సోదరా, పోత గన 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 గజల పోత, పిఎస్ఆర్ గెలుపు కై జనం కదిలే సోదరా, ఆటలు ఆటాలు రో ఆటలు ఆటాలు రో పాటలు పాటాలు రో ఆటలు ఆటాలు రో ఎత్తారు పాటరో ఎత్తారు ఆటరో తన 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 డప్పుల పోత గన 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 గజల పోత, పిఎస్ఆర్ గెలుపు కై జనం కదిలే సోదరా, రోజు నుంచి ప్రస్థానం మొదలైంది, కదిలింది కథన రంగమై దూకింది, కావలి కదిలింది కథన రంగం కదిలింది, పిఎస్ఆర్ను
ఈ రోజే గెలుపు ఖాయమైనట్టు జన సంద్రమై ఈ నియోజకవర్గ నడి బొడ్డులో నడి చౌరస్తాలో జనమా ప్రభంజనమా అంటూ మృదు స్వభావి కలుపుగోలు తన ఉన్నటువంటి పసిప్లేటు సుధాకర్ అన్న ప్రస్థానం కోసం ఇంతమంది కదిలి వచ్చిన సందర్భంగా రాబోయే 2 నెలల్లో ఖచ్చితంగా మన బహుజన నేత పిలిస్తే పలికేటటువంటి సద్గుణశీలి పేదల పెన్నిధి పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పిఎస్ఆర్ అన్నగారిని భారీ మెజారిటీతో గెలిపేయడానికి ఈ రోజే ముహూర్తం స్టార్ట్ అన్న విధంగా ఎంతో మంది వచ్చినటువంటి మహిళా తల్లులకు ఇక్కడ ఉన్నటువంటి యువజన సంఘ మిత్రులకు అన్నలకు తమ్ములకు అందరికి పేరు పైన మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును ఏదైతే గుర్తు కేటాయిస్తారో అన్నగారికి ఖచ్చితంగా అన్నగారిని గెలిపేవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై పిఎస్ఆర్! జై పిఎస్ఆర్! జై పిఎస్ఆర్! జై పిఎస్ఆర్! స్వచ్ఛమైన పసుపులేటి పాలనలో కావలి కలకలలాడాలా, ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కావలి నియోజకవర్గాన్ని ఏలాలా ఆనాడే పేద ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుద్ది. అవునా అయ్యా? ఈ వర్గాలు, ఈ కూటములు ఇవన్నీ కూడా పక్కన పడేద్దాం. పక్కన పడేసి స్వచ్ఛమైన అచ్చమైన మనిషి పసుపులేటి సుధాకర్ గారిని ఈసారి ఎమ్మెల్యేగా తెచ్చుకుందాం. పోయేది ఏమిలే, బానిస సంఖ్యలు తప్ప. అసల మధ్యకొస్తున్నాడు జేజేలందాము, సంతంగా నిలుసున్నాడు వెంకన్నాముందమో, ప్రగతి దాత సుధాకరన్నకు పదవిని అందిద్దాము, చెంతు లక్ష్మీపురం చిత్తర పిడుగై లేచి మన కావలి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇబ్బంది అవుతుంది, మీరందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము. రోడ్డు మీద 3000 పైగా ఉన్నారు. అక్కలారా, అన్నలారా, కొద్ది క్షణాల్లోనే మనందరి పేదవ నాయకులు పసుపులేటి సుధాకర్ గారు ఇచ్చేస్తున్నారు. దయచేసి అందరు లోపలికి రండి. ప్రజల మధ్యకొస్తున్నాడు ఆరతులే ఇద్దము,
నుండి వచ్చే రైతు జనం జాతర జాతరమ్మ జాతరమ్మ పేద ప్రజల జాతర పల్లె పల్లె మంచి నీటి వసతిని కల్పిస్తాడు బిటీ రోడ్లు బిటీ రోడ్లు గ్రామాలకు తెస్తాడు పథకాలను పేదలకు అందిస్తాడు విద్యాభివృద్ధికి కట్టుబడి ఉంటాడు సొంత ఖర్చుతో పనులను చేపట్టాడు పదవిని అందిస్తే తాను రూపురేఖ మారుస్తాడు పంతులేటి కాసేపట్లోనే మన ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి మహోన్నతమైనటువంటి వ్యక్తి కావలి నియోజకవర్గాన్ని కాపాడే వ్యక్తి నిస్వార్థపరుడు నిస్వార్థానికి నిర్వచనం ఎవరైతే ఉన్నారో అబ్బా అంటే ఈ కావలి నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ ఆయనే పసుపులేటి సుధాకర్ గారు. దయచేసి ఒక మంచి మనిషికి పదవినిద్దాం. కదులు కదులు కదలవే రమణక కలిసి నడుము గట్టవే రమణక 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 పసుపులేటి చెండలమా పసుపులేటి చెండలమా సంతైన చెండలమా సంతమో చెండలమా పసుపులేటి చెండలమా పసుపులేటి చెండలే జెండలమా పసుపులేటి జెండలమా పసుపులేటి జెండలే రమణక.
గుండె తిరిగేదే రమణక, దేవ గల్ల వేటదే రమణక, గడుపేదల బాధ చూసి రమణక, కంట నీరు వెంటనే రమణక, గడుపేదల బాధ చూసి రమణక, కంట నీరు వెంటనే రమణక,
కాలి కట్ట మీద సుధాకరన్న, మన సుధాకరన్న తమ్ముళ్ళ నాయకుడే సుధాకరన్న, మన సుధాకరన్న మన కావలి కట్ట మీద నాయకుడే, మన కావలి కట్ట మీద నాయకుడే సుధాకరన్న, మన కావలి కట్ట మీద సుధాకరన్న, మన సుధాకరన్న తమ్ముళ్ళ నాయకుడే సుధాకరన్న. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని విధాల ప్రలోభాలు కురిపించినా, ఎంత ధనం పోగేసినా అంతే, పసుపులేటికి ఎదురే లేదు, తన ఆశయానికి తిరుగే లేదు. అంతే, మనమందరం కూడా ఎట్టుండాలా, గెలిపించే వరకు నిదరే రాదు. అంతేనా? అంతేనా? రడియా? అంతే. సింహపురి ముద్దు బిడ్డ మన కావలి కాంతిరేఖ, నింగికెగిసె కెరటమయ్యే పేద ప్రజల బాణమయ్యే. దూసుకొని వస్తున్నాడే వస్తున్నాడే సుధాకరన్న, మెరుపు వలె వస్తున్నాడే సుధాకరన్న, దూసుకొని వస్తున్నాడే సుధాకరన్న.
జై పిఎస్ఆర్, జై జై పిఎస్ఆర్, అందరందరి గట్టిగా చేయెత్తాలండి, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. నిజంగా పుడమి పులకించింది, ఆకాశం తొంగి చూసింది అన్న చందంగా ఇవాళ ఎంతో ప్రేమతో అభిమానంతో ఆత్మీయతతో ఇక్కడికి విచ్చేసినటువంటి పసుపు లేటి అభిమానులకి, మరి అలాగే కార్యకర్తలకి, యుద్ధానికి సిద్ధమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి నేటి నుండి సమర శంఖం మనం పూరించుకోబోతున్నాం. పసుపు లేటి ప్రభంజనాన్ని మరికొద్ది రోజుల్లో ప్రతి పల్లె పల్లెనా కూడా మనం చూడబోతున్నాం. నిజంగా మరి ఒక్కసారి ముందుగా ఎందరో మనకు మాట్లాడేటటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు, వారందరినీ కూడా పేరు పేరున ఆహ్వానించుకుందాం. మరి ముందుగా మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం కోసం కావరి రూరల్ నుంచి శ్రీ ఎస్కే బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్న కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క అభినందనలు. స్టేజ్ మీద ఉన్న మా నాయకులకు, మా సార్ పసుపులేటి సుధాకర్ సార్కి మా యొక్క శుభాకాంక్షలు. అన్ని తొలగించే చంద్రుడా, స్వతంత్రుడవు నీవై సాగిరా సుధాకర, సింహపురి ముద్దు బిడ్డ పసుపులేటి సుధాకర, కావలికే నాయకుడై కదిలినావు ఊరురా, సింహపురి ముద్దు బిడ్డ పసుపులేటి సుధాకర, కావలికే నాయకుడై కదిలినావు ఊరురా. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, చిన్నలకు, ఈ బీసీ గర్జన సభకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, గ్రామ వార్డు పంచాయతీ కమిటీ సభ్యులకు, ముఖ్యంగా పసుపులేటి సుధాకర్ గారి యువ సైన్యానికి, పసుపులేటి సుధాకర్ గారి బీసీ బడుగు బలహీన వర్గాల అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. జరుపుకుంటున్న ఈ బీసీ గర్జన సభను చూసి అన్ని రాజకీయ పార్టీలలో వణుకు పుట్టాలి, గజ గజ వణుకు పుట్టాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఎప్పుడు ఒక రెడ్డి ఎమ్మెల్యే కావాలనా? ఏమి ఒక బీసీ వర్గానికి చెందిన మన పసుపులేటి సుధాకర్ సార్ ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు? ఒక్కసారి ఆలోచిద్దాం. అక్కలారా, చెల్లెల్లారా, మన బీసీ ఓటు బ్యాంకుతో, మన బీసీ నినాదాలతో, మన బీసీ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రెడ్డి రాజకీయ నాయకులకు స్వస్తి పలకదాం. మన పసుపులేటి సుధాకర్ సారికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మనం అఖండ మెజార్టీతో గెలిపించి బీసీ యొక్క ఓటు బ్యాంకుతో, బీసీ యొక్క ఓటు బ్యాంక్ యొక్క గండ్రగడ్డలతో రెడ్డి సామ్రాజ్యాన్ని నరుకుదాం, నరుకుదాం. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై పసుపులేటి సుధాకర్ అన్న, జై పసుపులేటి సుధాకర్ అన్న. పెద్దలు తుమ్మలపెంట పంచాయతీకి వెళ్ళి గౌరవనీయులు యానాది రావణ గారిని మాట్లాడవలసిన విజ్ఞప్తి చేస్తాం. సభకు నమస్కారం. ఇక్కడ ఇచ్చినటువంటి పిఎస్ఆర్ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ అందరికీ ధన్యవాదాలు. ఇంతకుముందు ఒక ఆయన ఉన్నాడు 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఆయన చేసింది ఏమి లేదు. ఇంకొక ఆయన వచ్చాడు 10 సంవత్సరాలుగా, ఆయన చేసింది ఒక కార్యక్రమం లేదు, కనీసం పింఛనిచ్చింది లేదు, ఒక రోడ్డు లేచింది లేదు. మనం ఇప్పుడు వస్తున్నాం బీసీ కాన్సెప్ట్ తోటి, నెల్లూరు జిల్లాలో బీసీలకు ఛాన్స్ ఇవ్వలేదు. ప్రతిరోజు బీసీలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు, కానీ వాళ్ళకి కనీసం గౌరవం ఇవ్వనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే రోడ్డు నీటి సౌకర్యాల గురించి పట్టించుకోలేదు. తుమ్మలపెంట రోడ్డు చూసాం, 15 సంవత్సరాలు అప్పుడు చెప్పాడు, 72-76 సంవత్సరాల ముసలాయన వేస్తామని. ఆయన చేసింది, చెందింది, ఒరిగింది ఏమి లేదు. తర్వాత 10 సంవత్సరాలుగా మన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా ఏం చేసింది లేదు.
చెందింది లేదు. తుమ్మలపంటి రోడ్డు దానికి మీరు మీరు అసెంబ్లీకి వెళ్ళటం ఖచ్చితంగా మనమే వస్తున్నాం. బీసీ కన్సర్వేటివ్ తోటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఒక పేద ఒక ఆశయాలతోటి మనం ముందుకు పోతాం సార్. ఫస్ట్ మీరు అసెంబ్లీలో అడుగు పెట్టంగానే తుమ్మలపంటి రోడ్డుకి ఫస్ట్ సంతకం మీరు మాట్లాడవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మనం ఎంతసేపు ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు పేదల పెన్నిది స్థానిక స్వతంత్రంగా మన ముందుకు వస్తున్నటువంటి గౌరవనీయులు సుధాకర్ అన్న గారిని మాట్లాడవలసిందిగా మీ యొక్క అందరి కరతాల ధ్వనులతోటి గట్టి అందరు చెప్పట్లు. సుధాకర్ అన్న గారు ప్లీజ్ వెల్కమ్. అతరద మహారాజులందరికీ నమస్సుమాంజలి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. ఈరోజు ఈ బహిరంగ సభ నిర్వహించడానికి ప్రధాన కారణం ఈ నియోజకవర్గ ప్రజలందరూ ప్రజలందరితోటి కొన్ని విషయాలు పంచుకోవాలని చెప్పని ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నా నియోజకవర్గ ప్రజలారా, మీరందరికీ తెలుసు నేను ఒక పేద కుటుంబంలో బోగోలు మండలంలో చెంచులక్ష్మీపురం అనే కుగ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టాను. ఇక్కడ అందరిలాగే నేను కూడా ఒక చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా పైకి ఎదిగి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో నా సొంత ఊరికి ఏదో చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలిసింది 75 125 సంవత్సరాల నుంచి జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారు కుల వ్యవస్థ గురించి చాలా విషయాల మీద పోరాటం చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కుల వ్యవస్థ ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. ఏమంటే నేను 2019లో రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. ఆ సార్వత్రిక ఎన్నికల్లో నేను కొత్తగా వచ్చినప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు గణనీయమైన ఓటు బ్యాంక్ నాకు ఇచ్చారు. అదే స్ఫూర్తితో నేను ఒక నినాదంతో వచ్చాను రాజకీయాల్లోకి. గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తారనే ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే 2019లో ఓడిపోయినప్పటికీ న్యాయం చేయలేకపోయాను, సేవ మాత్రం చేస్తానే ఇప్పటి వరకు వస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు భగవంతుడు నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చాడు. 10 మందికి సహాయం చేసేటువంటి అవకాశం ఇచ్చాడని చెప్పి ఈ 5 ఏళ్ళు కూడా ఎంతో సర్వీస్ చేశాను. అయితే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఒక జాతీయ పార్టీ బీజేపీ పార్టీలో చేరి మన బోగోలు బిట్రగుంట రైల్వే లోకల్ షెడ్ని మళ్ళీ 5000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఆ పార్టీలో చేరి ఎంతో మందితో సంబంధాలు ఏర్పరచుకొని చేసుకొని కొంత సర్వే కూడా చేపించాను. అది కూడా జరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ చేయాలంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఒక ప్రధాన పార్టీతోటి వాళ్ళు నాకు 2 3 సార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పి పిలిచారు. అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నీకు ఖచ్చితంగా నువ్వు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, నీకు టికెట్ ఇస్తాము, నువ్వు గెలుస్తావు, మంచి పనులు చేయొచ్చు ఇంకా అని చెప్పని చెప్పడం జరిగింది. అయితే సరే అని చెప్పని నేను మీకు తెలుసు 6 నెలల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా నేను. అయినా ఇక్కడ తర్వాత కొన్ని కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పని పార్టీ నాయకులు పెద్దలు చెప్పడం జరిగింది. ఏమయ్యా కారణం అంటే నువ్వు బీసీ కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, అలాగే
నువ్వు ఎక్కడ ఐపీఎల్ పెట్టలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, నువ్వు ఎక్కడ స్కామ్లు లిక్కర్ స్కామ్లు చేయలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పని నాయకులు చెప్పారు. అంటే ప్రజలకు సేవ చేయాలంటే స్కాములు చేయాలా, ఐపీఎల్ పెట్టాలా, బీసీగా పుట్టడం తప్ప? ఈ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 90% ఉన్నారు. బలహీన వర్గాలు చాలామంది బలహీనగానే ఉండిపోయారు. కాబట్టి వారి కోసం పనిచేయడానికి వస్తే, వాళ్ళ అభివృద్ధి కోసం ఒక సీటు ఇవ్వండి అని అడిగితే ఈ పార్టీలు బీసీలంటే ఎందుకు పనికిరాని వాళ్ళు, ఒక జాతి మాత్రమే ఇక్కడ పెద్ద మనగాళ్ళు, వాళ్ళైతేనే గ్రావీలు తవ్వుతారు, వాళ్ళైతేనే మట్టమ్ముకుంటారు, వాళ్ళైతేనే ప్రజల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనార్టీని అందరినీ కొడతారు, కేసులు పెడతారు, భయభ్రాంతులకు గురి చేస్తారు, వాళ్ళకి మాత్రం టికెట్ ఇస్తాము, మీ బీసీలకు టికెట్ ఇవ్వని చెప్పని ఈ పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇదంతా న్యాయమేనా, న్యాయమేనా? అయితే ఏం చేయాలి మనం అంతా, ఏం చేయాలి? ఈ పార్టీల్ని కుప్పకూల్చేయాలి. ఏం చేయాలి? ఈ పార్టీల్ని అడ్రస్ లేకుండా చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్టీలు మైనార్టీలు 90% ఉంటే ఇక్కడ పరిపాలన చేస్తూ ఉంది. ఎందుకు అతి గెత్తులైనటువంటి వాళ్ళు మన మీద పెత్తనం జలాయిస్తుంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళుగా బానిసలకు బతుకుతారని చెప్పని మీ అందరినీ అడుగుతా ఉన్నా. బానిస సంఖ్యలు తెంపుకున్నావా లేదా? బానిసలకు బతుకుతారా ఇంకా? మారాలి మనం ఖచ్చితంగా. మార్చి బీసీలంటే ఈ రాష్ట్రమంతా కూడా ఈ కావలి నియోజకవర్గాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని బీసీలంటే మేము ఏదైనా సాధించగలుగుతామని చెప్పని ఒక ఇండిపెండెంట్గా గెలిచి మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకొని మన రాష్ట్రం అంతా మనల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీలు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచేలాగా మనం ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ట్రాఫిక్ ఆగిపోవడం మూలంగా లేట్ అయిపోయింది. కాబట్టి మనం అందరం కలిసి బీసీలకి, అంటే మనం ఇండిపెండెంట్గా పోటీ చేస్తా ఉన్న అందరూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా ఏం చెప్తారని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు. మనం బీసీ యొక్క నినాదం తీసుకొని, బీసీలంటే బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలహీన వర్గాలు, నేను రెండే కుల మతాలకి నేను ఎప్పుడు కూడా కుల మతాల గురించి ఆలోచించను, బలహీన వర్గాలు పైకి రావాలనే ఒక దాని మీదే నేను పనిచేస్తూ ఉంటాను. బలహీన వర్గాలు అన్ని కులాల్లో ఉన్నారు, రెడ్లల్లో ఉన్నారు, కమ్మళ్ళల్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, ప్రతి ఒక్క కులంలో బలహీన వర్గాలు ఉన్నాయి. బలహీన వర్గాల కోసం మనం పోరాటం చేసి బలహీనుల్ని పైకి తీసుకురావాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని, అంటే ఇక్కడ 140 కులాలు బీసీ కులాలు ఉన్నాయి, 140 కులాల్లో ఒక 10 కులాలు మాత్రమే అరాకొర అక్కడ ఇక్కడ ఇచ్చి మేము బీసీలకి వేస్తున్నాం అని చెప్పని ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టు అక్కడ ఒక బిస్కెట్ అక్కడ ఒక బిస్కెట్ వేసి మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంక నుంచి అవన్నీ కుదరవు. సుధాకర్ అనేవాడు అల్లాటప్ప కాదు, చేసి చూపిస్తా మీ అందరికీ ఏంటనేది. రాష్ట్రం అంతా కూడా చూడాలి, ఇలా బీసీ అంటే ఇట్లా ఉండాలి, బీసీలు అంటే ఇలా ఎదగాలి అనేదాన్ని నేను చేసి చూపిస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. చివరిగా మీ అందరికీ ఒక విషయం చెప్తా, మీ అందరికీ బీసీలంటే ప్రతి ఒక్క కులానికి 140 కులాలకి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ కులాల చరిత్ర చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకి 1 సంవత్సరం టైం పడుతుంది. ఎందుకంటే బీసీ కులాలు అంత గొప్ప గొప్ప పనులు చేసి చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు. ఎస్సీ ఎస్టీల్లో కూడా మన ఎరుకల కులానికి తీసుకుంటే ఆయన బోయి కులంలో తీసుకుంటే, అలాగే వేద కులంలో తీసుకునే గౌడ కులంలో తీసుకుంటే, గౌడ కులం అంటే అది ఒక పెద్ద చరిత్ర గౌడ కులాలకి. బ్రాహ్మణుల్లో నుంచి వాళ్ళు ఒక భాగంగా విడిపోయి కౌటిల్యుడని చెప్పి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి మన బెంగళూరు రాష్ట్రాన్ని మొత్తాన్ని రాజుగా పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తులు గౌడ కులం. యాదవ కులం అయితే మీకు తెలిసిందే, మహాభారతంలో శ్రీకృష్ణుడు యాదవుడు. అలాగే
కులాల గురించి చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కులం క్షత్రియులే, రాజ్యాన్ని పరిపాలన చేసినలే. కాలక్రమంలో ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు లేక మనం వెనకబడిపోయి ఈ విధంగా దేహి అని అడుక్కునే పరిస్థితి బీసీలకి ఈ రాజకీయ నాయకులు తీసుకొని వచ్చారు. మనం దేహి అని అడుక్కునేది లేదు, లాక్కోవాలి. ఇక్కడి నుంచి ఏం చేయాలి? లాక్కోవాలి. నేను అదే చెప్పా. ఈ పార్టీలు కొన్ని పార్టీలు సార్ మీరు చాలా సున్నితంగా మాట్లాడండి, ఆ పార్టీ టికెట్ పిలిచిస్తుందని. నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా బలాన్ని చూసి టికెట్ ఇవ్వాలి. ఎవరు? నా జాతి. ఇక్కడ ఓటేస్తే గెలుస్తాను నేను. పార్టీ ఓటే టికెట్ ఇస్తే గెలవను. ఎవరేస్తే? నా జాతి ఓటేస్తే గెలుస్తాం. కాబట్టి మనమందరం ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మన గెలుపుకి ప్రయత్నం చేసి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ అందరికీ. ఇక్కడ స్టేజీని మీద ఉన్నటువంటి అందరూ కూడా ఏ రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ వీళ్ళందరూ, స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వారి చరిత్ర ఈ ప్రపంచ చరిత్ర అని. వీరంతా ఆత్మవిశ్వాసంతో ఈ నియోజకవర్గాన్ని చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఏమంటే ఇట్లా పిలుపునిస్తే అందరినీ ఇక్కడ వేల సంఖ్యలో ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ మీటింగ్ని సక్సెస్ చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఖచ్చితంగా మనమంతా కలిసి మనం ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మనం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఇంకా మనం స్ఫూర్తిదాయకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. చాలా సమయం అయిపోయింది, సుదీర్ ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ఈ మీరందరూ ఇంత దూరం నుంచి ఒక పిలుపు పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ జై భీమలు. బలహీన వర్గాల అభ్యర్థి, బలహీన వర్గాల నాయకుడు, విద్య వైద్య ప్రదాత శ్రీ పసుపులేటి సుధాకర్ అన్న గారికి మన సంపూర్ణ మద్దతు తెలపాలని ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలని కూడా మన బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి శ్రీ పసుపులేటి సుధాకర్ గారికి ఆయన నాయకత్వంలో మనమంతా కూడా ముందడుగు వేయాలని ఆయనకి మన సంపూర్ణ మద్దతు తెలపాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఇటు అందరికీ జై భీములు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. చిరు చీకట్లు కమ్ముకున్నటువంటి కావలి నియోజకవర్గానికి సారథివై, రథ సారథివై వస్తున్నటువంటి మన అన్న పసుపులేడి సుధాకర్ గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని సహాయ కార్యక్రమాలు, ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినారు. అదే ఒక్కసారి మన కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించి ఒక బీసీ నాయకుని అసెంబ్లీకి పంపిస్తే మన నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం అందరం ఆలోచించుకుందాం. మాకు నమ్మకం ఉంది, పసుపులేడి సుధాకర్ గారు కావలి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉంటే కావలి నియోజక అభివృద్ధి 175 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానంలో కన్నా మన కావలి నియోజకవర్గ స్థానం మొదటిగా ఉంచుతారని మాకు నమ్మకం ఉంది. పసుపులేడి సుధాకర్ గారు కావలి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉంటే భారతదేశ చరిత్రలో కావలి నియోజకవర్గాన్ని ఒక గుర్తింపు తీసుకొని వస్తారని మరి మీకు నమ్మకం ఉందా? ఉంటే రానున్న శాసనసభ ఎన్నికలలో పసుపులేడి సుధాకర్ గారు పోటీ చేయబోయే గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుందాము. చివరిగా ఒక మాట, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో మన కావలి గురించి సువర్ణ అధ్యక్షురాలుగా ఒక వాక్యం రాసినారు, కావలి పట్టణం కనక పట్టణం అని. పసుపులేడి సుధాకర్ గారు కావలి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్నికిన రోజు మన కావలి పట్టణం కనక పట్టణం అవుతుందని ఈ సభ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఒక మాట, సరిలేరు మీకెవరు, సరిరారు మరెవ్వరు, సరిపోరు ఇంకెవరు. జై పిఎస్ సార్, జై జై పిఎస్ సార్. డెబ్బై 75 స్వతంత్ర భారతంలో ఈ యొక్క కావలి నియోజకవర్గంలో 15 ఎన్నికలు జరిగితే అందులో కేవలం 2 సార్లు
బలుహు బలహీన వర్గాలు పోటీ చేయడం జరిగిందండి. మొదటగా ఎస్టీ సమాజ్ వర్గం చెందిన పెంచలయ్య గారు, తర్వాత బీద మస్తాన్ రావు గారు. అంతే, మిగతా 13 సార్లు కూడా అగ్రవర్ణాల ఆధిపత్యము, అగ్రవర్ణాల అక్రమార్కం, అధికార వ్యామోహమే ఇక్కడ రాజ్యమేలుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఆయనకి ఏ పదవి లేనప్పటికీ పేదలంటే ఆయనకి ప్రాణం. ఎప్పుడు పేదల్ని ప్రేమిస్తూ మానవ సేవే మాధవ సేవ అంటూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, మంచినీటి సదుపాయాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, కళాకారులకు, క్రీడాకారులకు, మరి కరోనా కష్టకాలంలో కూడా అనేక మంచి కార్యక్రమాలు చేసిన మన పసిపిరెడ్డి సుధాకరన్ గారిని మీ యొక్క అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రతో ఆయన యొక్క వెన్నుకల గుస్తుపై మీరు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థన. సోదరులారా, ఓటంటే మాట కాదండి, 5 ఏళ్ళ పూలబాట. ఆ 5 ఏళ్ళ పూలబాటలో నడవాలంటే మన పసిపిరెడ్డి సుధాకరన్ గారి నాయకత్వాన్ని మనందరూ బలపరచాలి. ఈ 5 ఏళ్ళు మీరు పూలబాటలో నడిచారో ముళ్ళబాటలో నడిచారో మీరే ఒకసారి పరిశీలించుకోండి. ఈ యొక్క పసిపిరెడ్డి సుధాకరన్ గారి నాయకత్వంలో మనందరం సంసిద్ధం అయ్యవాలి. సమయోచిత న్యాయం కోసం మనందరం ప్రయత్నించాలి. అలాంటి ఉన్నతమైన ఉన్నత విలువలు కలిగిన నాయకుని మనం ఎన్నుకుంటే సమయోచిత న్యాయము అనేది ఇన్నాళ్ళు మన రాజకీయ పార్టీలు కేవలం మాటల్లోనే చూపించారు, చేతల్లో చూపించే గొప్ప నాయకుడు మన పసిపిరెడ్డి సుధాకర్ అన్న. ఆయనకి ఎన్నో ఒడిదొడుకులు జీవితంలో ఎదుర్కొన్నప్పటికి కూడా మిమ్మల్ని అందరినీ తట్టుకొని, ప్రత్యర్థులను నెట్టుకొని, చేతులు కట్టుకొని మీ అందరినీ ఆశీర్వదించాలని, ఆరోగ్యం ఉంచాలని, అభివృద్ధి పరచాలని తన ఆశ ఆకాంక్ష. ఎప్పుడు సహాయమే. ఏ దేశమేగినా ఎందు కాలినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ తన కన్న తల్లిని ఉన్నవారికి సేవ చేయాలని ఎప్పుడు పరితపిస్తున్న గొప్ప వ్యక్తి మన పసిపిరెడ్డి సుధాకర్ అన్న. అలాంటి సుధాకర్ అన్న గారిని మనందరం బలపరచాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన సుధాకర్ అన్నని మనం గెలిపించుకోవాలి. సింహపురి ముద్దు బిడ్డ పసుపులేటి సుధాకర కావలికే నాయకుడై కదిలినావు ఊరు. ప్రపంచనం నీ వెంటే బడుగు జనం సింహపురి ముద్దు బిడ్డ పసుపులేటి సుధాకర కావలికే నాయకుడై కదిలినావు ఊరు. పేదల కష్టాలను రూపుమాపే నేతగా పెరిగిన అవినీతిని తుంచేందుకు కదలిరా. చీకటి తెరలన్నీ తొలగించే చంద్రుడా, స్వతంత్రుడవు నీవై సాగిరా సుధాకర. సింహపురి ముద్దు బిడ్డ పసుపులేటి సుధాకర కావలికేనా.